తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 150 లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. కేఎస్ ప్రసాద్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పెన్షనర్లు మొన్నటి దాకా ఇంటికి వచ్చేది డబ్బు, ఈ రోజు బ్యాంకుల దగ్గర క్యూ కడుతున్నారు. ఈ ఎండ ఇంత తీవ్రత, ఎండ తాపం కూడా తట్టుకుని వాళ్ళు క్యూల్లో నిలబడుతున్న పరిస్థితి, దీనికి బాధ్యులు ఎవరంట? బుద్ధిలేని నిమ్మగడ్డ, నిమ్మగడ్డ రమేష్ బుద్ధిలేని తనం. తెలుగుదేశం కులగజ్జితో చేసిన ఒక దాష్టికం. మీకు నేను సింపుల్గా చెప్తున్నాను సార్, ఇప్పుడు ఏరు దాటిన తర్వాత బోడిమల్లన సిద్ధాంతం కనిపెట్టింది చంద్రబాబు నాయుడు. ఏ జన్మభూమి కమిటీల వల్ల మనం ఎంత నష్టపోయాం, మనకి వీళ్ళ వల్లనే మనం ఓడిపోయామని చెప్పిన చంద్రబాబు నాయుడు. ఒక పార్టీ కార్యకర్తలు నిస్వార్థంగా పనిచేస్తే క్షేత్రస్థాయిలో పార్టీ వైభవం ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను చూసిన తర్వాత కడుపు బండిపై కుళ్ళుతో కుతంత్రాలతో వెనకడ ఒక సామెతలు వచ్చిండు, 6 నెలల సమం చేసి మూలంలో ముసలమ్మను పొడిచామని. ఇవాళ ఆభం శుభం తెలియని ఆ ముసలోళ్ళ మీద ఇలా యుద్ధం, గతంలో దోమల మీద యుద్ధం అని ఈ పనికిమాలిన పనులు చేసే చంద్రబాబు నాయుడు. ఇలాంటి పనికిమాలిన పని ఈ 2 నెలలు ఎండలు మాడిపోతుంటే ఒక పక్క వాతావరణ శాఖ హెచ్చరికలు, ఎవరు బయటికి వెళ్ళొద్దరా బాబు అని చెప్తే, ఈ ముసలోళ్ళేమో మొన్నేమో సచివాలయ వ్యవస్థ చుట్టూ తిప్పి తప్పు చేశారు. ఇప్పుడు బ్యాంకుల్లో ఏమంటున్నారండి, వీళ్ళకేమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? ఎన్డీఏతో పొత్తు కాదు, వాడు ప్రజలను ముష్టివాళ్ళు చేసిన ఉదంతో చూసుకోమనండి చంద్రబాబు నాయుడిని. ఆర్థిక శాస్త్రం చదివే కదయా, చదివేస్తే ఉన్నమతి పోయిందా? నాకున్న డబ్బులు నేను ఏటీఎంలో డ్రా చేసుకోవడానికి నేను ముష్టి వల్ల 10 ఏటీఎంలు తిరుగుతాను, కానీ ఒక ఏటీఎంలో డబ్బులు దొరకవు. అలా మండల హెడ్ క్వార్టర్స్లో ఒకే దగ్గర ఏటీఎంలు ఉంటాయి, ఎక్కడికి వెళ్ళగలరు ప్రజలు? మండల హెడ్ క్వార్టర్స్లోనే బ్యాంకులు ఉంటాయి, ఎక్కడికి వెళ్తారు ప్రజలు? ఈ పార్టీ లాజిక్ కూడా లేదా? అట్లీస్ట్ క్షేత్రస్థాయిలో సచివాలయ వ్యవస్థను ఏదో గతంలో మాట్లాడు పరాక్ మాట్లాడుకుంటే దానికి కూడా జస్టిఫై చేయలేకుండా సార్ బ్యాంకుల్లో ఏమని చెప్తున్నాం. మండల హెడ్ క్వార్టర్స్ అండి, గ్రామ పంచాయతీల నుంచి గ్రామాల నుంచి ఎక్కడికి వెళ్తారు? వీళ్ళకి నేను చెప్తున్నాను కదా సార్, కథలతో కాలక్షేపం చేసిన ఈ ప్రభుత్వాలు 22 సంవత్సరాలు అధికారంలో ఓవర్ యాక్షన్తో అధికారులను అన్ని ఎల్ని బెదరగొట్టి ప్రతి దగ్గరికి కాలుకు బలపం కట్టుకుని పోయి చంద్రబాబు నాయుడు పనిపాటు మానేసి లోపల కూర్చుని పని చేస్తే ముఖ్యమంత్రి ఎంత పని చేయొచ్చో జగన్మోహన్ రెడ్డి ప్రూవ్ చేసి చూపించాడు. దిస్ ఇస్ గుడ్ అడ్మినిస్ట్రేషన్. క్షేత్రస్థాయిలో అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ని డెవలప్ చేసి చూపించాడు. ఈయన ఊరికనే పెద్దానికి ఎగ్గేసుకుని పోయి డాష్ బోర్డ్ నొక్కి తల్లకి లైట్ వెలిగింది లేదా, అలా గుంత పడింది లేదా, ఇవన్నీ కథలు చెప్పినాడు. ఏం చేసాడు పని అంటే తలమోన వేసుకుని తిరుగుతున్నాడు. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ వీళ్ళు చేయడం వల్ల సెల్ఫ్ గోల్ టీడీపీకి ఖచ్చితంగా. ఇప్పుడు ఎవడో తుంటి కొడితే పళ్ళు రాలే అంటారు చూడండి, తుంటేమో నిమ్మగడ్డ రమేష్ కొడితే పళ్ళేమో తెలుగుదేశం గిరాలి. ఇలా ఎడ్డుమోలో ఒకళ్ళు జడ్డితనం. ఆడ రాబిన్ సింగ్ గారిని ఎప్పుడైతే పెట్టుకున్నారో ఆడ తరలి ఈ ప్రశాంత్ కిషోర్ గడ్ వాడు ఏం నడిచానలే దాపరించాడు. నెగిటివ్ టాక్టిక్స్ అన్ని కొడుతున్నాడు. ఇప్పుడు జీవితంలో తేరుకోలేరు, ఎందుకంటే నేను ఉభయ ఉత్తరాంధ్రలో తిరిగి వచ్చాను. బూతు మాటలకు ప్రసిద్ధి గాంచిన వాళ్ళు ఆ ముసలి వాళ్ళు తిడతారు, చెవుల్లో నుంచి రక్తం కారుతున్నాయి. ఏం నడిచానండి, ఏం నడిచానలే దాపరించారు వాళ్ళిద్దరు. చిచ్చి వాళ్ళ దరిద్రానికి ఎవరు బాధ్యులు గారు? నిన్న నేను ఆ తిట్లు వింటే నాకే, నేను అసలు నన్ను అందరూ బూతు ప్రసాద్ అంటారు మా యూనివర్సిటీలో నాట్లు, నాకే చెవుల్లో నుంచి రక్తం కారే. ఆ ముసలిళ్ళు అడ్డపక్క చేలో పెట్టుకుని ముసుగు తీసి తిడుతున్నారు వాళ్ళు. చిచే అసలు ఇలాంటి పనికిమాలిన పనులు చేయడానికి ఎన్నాళ్ళు నీ అనుభవం అనిపిస్తుంది నాకే. సరే ఇప్పుడు 58 నెలలు నేను ఎప్పుడైనా ఈ 2 నెలలు ఏమొస్తుందండి, కనబడినందుకు ఇంకా తిడుతున్నారు. అడ్వాంటేజ్ 200% అండి. 64 లక్షల 50 నిన్న పెంబసేనాడు ఆడు ఓవర్ యాక్షన్ గడు ఉన్నాడు కదా ఎంపీ, ఆ టీంలో నుంచి నేను ఒక కాన్వర్సేషన్ ఎంపీ క్యాండిడేట్ ఓవర్ యాక్షన్ కాన్వర్సేషన్ ఒకటి వచ్చింది తెలుగుదేశం ఆఫీస్ నుంచి. 7 నెలలు ఆ లోకేష్ గారు జనపరాడికి కంప్లైంట్ ఇచ్చినా సరే ఏటి పని అవ్వట్లేదట, మొత్తుకుని సస్తన రాలే. ఇస్ ఆర్ ఆల్ ప్రూవెన్.